అష్టాజమ్మ రిలీజ్ అవ్వగానే అందులో నానిని చూసిన జనాలందరి నోట ఒకటే మాట ఎవరి కుర్రాడు పరిచయం ఉన్న మొహన్లా ఉందే అని కొంతమంది ఫేస్ వాల్యూ అలా ఉంటుంది మరి అలా మొదలైంది విడుదలైంది ఈ సినిమా దెబ్బకు రాత్రికి రాత్రి యూత్ ఐకాన్ గా మారాడు నాని ఇక అమ్మాయిలేమో తమకి తాము నిత్యామీలంలాగా ఫీల్ అయిపోయేవారు దట్ ఈస్ నాని మధ్యలో భీమిలి కబడ్డీ జట్టు అని ఓ సినిమా వచ్చింది పేదరికంలో మునిగిపోతూ కోరికల్ని లక్ష్యాల్ని చంపుకుని బతుకుతున్న కుర్రాడి పాత్ర అందులో నానిది చివరికి చనిపోతాడు కూడా సామాజిక వ్యవస్థలో అలాంటి వాళ్లు సందుకొకళ్లు కనిపిస్తూ ఉంటారు అలాంటి వారందరూ నానిలో తమని తాము చూసుకున్నారు ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి అలాగే పైసా సినిమాలో చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో మందు తాగుతూ నాని చేసిన ఒక్క సీన్ చాలు అతను ఏ స్థాయి నటుడో చెప్పటానికి ఏంటో తెలుసా ఆ సీన్ నిడివి దాదాపు ఐదు నిమిషాలు పైగా మధ్యలో నో కట్ దర్శకుడు కృష్ణవంశీ కెమెరా పాతేసి ఊరుకున్నాడు కానీ నాని తడుముకోకుండా చెలరేగిపోయి నటించాడు సినిమా సరిగా ఆడకపోయినా నటునిగా నానిని పది మెట్లు పైన కూర్చోబెట్టింది పైసా నమ్మకపోతే ఓసారి సరదాగా ఆ సీన్ చూడండి రాజమౌళి ఈగాలో తొలి ముప్పై నిమిషాలే కనిపిస్తాడు నాని సినిమా అంతా ఇంటర్నల్ గా మనల్ని పలకరిస్తూనే ఉంటాడు ఇక ఎవడే సుబ్రహ్మణ్యం పై సినిమాల్లోని పాత్రలకు ఈ పాత్రకు అస్సలు పొంతనే ఉండదు తెలివైన స్వార్థపరుడు ఈజీగా ఎదగాలనుకునే మెంటాలిటీ ఓ విధంగా చెప్పాలి అంటే చదువుకున్న మూర్ఖుడు ఇదంతా ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ లో స్నేహితుడు పుణ్యమాని రియలైజ్ అయ్యి భౌతికంగా లేని స్నేహితుడితో మానసికంగా ప్రయాణం చేస్తాడు జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు పిల్లజమందారు కూడా అంతే జీవితం అంటే ఏంటో తెలుసుకునే ఇంకో రకమైన క్యాండిడేట్ ఆ సినిమాలో రెండు పాత్రల సోల్ ఒకటే అయినా బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇక నాని కెరియర్ సమూలంగా మార్చేసిన సినిమా అంటే మాత్రం భలే భలే మగాడి ఓ సినిమానే చెప్తే కాస్త అతి ఉంటుందేమో కానీ ఆ సినిమాలో కామెడీ టైమింగ్ విషయంలో మెగా స్టార్ చిరంజీవినే గుర్తు చేశాడు నాని మతిమరుపు జబ్బు మెండుగా ఉన్న ఆ పాత్రను ఎంచుకోవటమే ఓ ఛాలెంజ్ కృష్ణగాడి వీర ప్రేమగాథ ఇందులో పిరుకోడి పాత్ర నానిది ప్రేమ కోసం రెబ్బల్ గా మారటం అది కూడా ఒక కొత్త అటెంప్ట్ నాని జంటల్ చూస్తుంటే ఎన్టీఆర్ యుగంధర్ సినిమా గుర్తుకొచ్చింది రెండు పాత్రలలో పొంతన వేరియేషన్ ప్రేక్షకుల్ని తన నటనతో మెస్మరైజ్ చేసేసాడు నాని తర్వాత మజ్ను నేను లోకల్ ప్యూర్ లవర్ గా వీటిల్లో కనిపిస్తాడు నాని ఇక ఇలాంటి పాత్రలు చేయటం నానికి కెమెరాతో పెట్టిన విద్య ఎన్ని మలుపులు ఎన్ని వేరియేషన్లు ఎవరైనా ఊరికే ఎదుగుతారండి నాని తొలి సినిమా చూసిన ఎవ్వరూ కూడా తను ఈ స్థాయికి ఎదుగుతాడని ఊహించి ఉండరు జనాల దాకా ఎందుకు అతను ఎవరి దగ్గర అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడో ఆ డైరెక్టర్లే ఈ స్థాయిని ఊహించి ఉండరు తను హీరో అయిన కొత్తలో ఓ దర్శకుడైతే నా సినిమాలోని ఒక పాటకే ఖర్చు కూడా ఉండదు నీ సినిమా బడ్జెట్ మొత్తం అని అవమానించాడట అప్పుడైనా స్టార్ డైరెక్టర్లేండి ఇప్పుడైతే నాని డేట్స్ని సంపాదించుకోవటమే ఆ డైరెక్టర్కి చాలా కష్టం ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో మరి ఈ నెల ఏడున నిన్నుకోరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు నాని ఇప్పటికే వరుస విజయాలతో సిక్సర్ కొట్టేశాడు ఇది కూడా హిట్ అయితే ఇక నానిని ఎవరూ పట్టుకోలేరన్నది నిజం నానికి కావాల్సింది వరుసగా ఏడవ హిట్ నిన్నుకోరి వస్తోంది ఏడున చూద్దాం ఏమవుతుందో బెస్ట్ ఆఫ్ లక్ నాని